సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలన్న ఉద్దేశంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం అనే కొవ్వూరు ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమణి రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఎలా ఉంటాడు, ఒక రూపాల్లో దేవుడు అండి ఎలా ఉంటాడని చెప్పండి. ఆ యొక్క దేవుడిని ఆ రూపాల్లో చూపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. సినీ రంగంలోనే కాకోకుండా రాజకీయ పరంగా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక ఆలోచనతో ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచి పార్టీ అనేటువంటి దాన్ని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి శ్లోగంతో తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పిన ఒక ఆలోచనతో బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఆయన 1982 మార్చి 29వ తారీఖుని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు మనం దాన్ని 42వ వార్షికోత్సవం ఈరోజు వేడుకలతో కూడా ఇవాళ రాష్ట్రాల్లో కాకుండా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు కూడా ఇవాళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలన్నీ కూడా జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అడుగు పెట్టిన తర్వాతే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానీ అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరిలో కూడా ఒక సంచలనమైనటువంటి పార్టీ స్థాపించి ఇవాళ అధికారంలోకి వచ్చిన పార్టీ అన్న నందమూరి గారు, తారక రామారావు పెట్టిన పార్టీ. కేవలం దేశంలోనే ఎక్కడో కూడా పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా లేదు. అది అన్నగారు పెట్టినటువంటి ముహూర్త బలం అటువంటి పార్టీని పెట్టి దాంతోపాటు